ఖరీఫ్ లో మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ ఓకే చెప్పింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు లేఖ రాసింది. గతంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తామని తెలిపింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ రిక్వెస్ట్ తో ధాన్యం సేకరణ టార్గెట్ ను 46 లక్షల మెట్రిక్ టన్నులు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కోటా పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 20న కేంద్రానికి లేఖ రాసింది. ఆ లెటర్ ని కోట్ చేస్తూ ఇవాల నిర్ణయం తీసుకుంది పౌర సరఫరాల శాఖ. నిజానికి రాష్ట్రంతో కుదుర్చుకున్న ఎంఓయూలోనే ఎంతైనా పంట కొంటామని చెప్పింది కేంద్రం. దీనిపై పార్లమెంట్ లో కూడా పీయూష్ గోయల్ ప్రకటన చేశారు. వానాకాలం పంట ఎంతైనా కొంటామని క్లారిటీ ఇచ్చారు. అయినా టీఆర్ఎస్ మంత్రులు లిఖిత పూర్వకంగా రాసిస్తేనే వెళ్తామంటూ హడావిడి చేశారు. డీటెయిల్స్ వెంకటరాజుని అడిగి తెలుసుకుందాం. వెంకటరాజు, వానాకాలం పంట ఎంతైనా కొంటామని కేంద్రం ఆల్రెడీ చెప్పింది, ఇప్పుడు కోటా కూడా పెంచింది, ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? యశోద, ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించి 40 లక్షల మెట్రిక్ టన్నుల ఒప్పందం చేసుకుంది కేంద్రం గత ఏడాది. అంటే దాదాపుగా 56 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను సేకరిస్తుంది. అందులో 40 లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం అవుతాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా చివరి గింజ వరకు కొనాలి అంటూ కూడా మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది. ఇదే విషయంపైన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. అంటే గతంలో మనం చేసుకున్న ఒప్పందం సివిల్ సప్లై శాఖ, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన కేంద్రం సంబంధించిన శాఖ మధ్య ఒప్పందం జరిగింది. ముందు మనం అవసరాల కోసము ఒక అంచనా కోసం 40 లక్షల మెట్రిక్ టన్నులు ఒప్పందం చేసుకున్నాం బియ్యము. భవిష్యత్తులో మరిన్ని కూడా పెంచుకుందామనే విషయాన్ని పదే పదే కేంద్ర మంత్రులు చెప్పారు. ఇదే విషయాన్ని కూడా పీయూష్ గోయల్ పార్లమెంటు వేదికగా చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ఉద్దేశంతో చివరి గింజ వరకు కూడా కొనాలి, ఆ మేరకు మాకు ఒప్పందం మీద మాకు ఒక లిఖితపూర్వకమైన హామీ ఇవ్వాలంటూ కూడా రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు లోక్సభలో రాజ్యసభలో సమావేశంలో అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత తీరా సమావేశాలు కూడా బైకాట్ చేసి హైదరాబాద్కి వచ్చారు. ఆ తర్వాత మంత్రులందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి దాదాపుగా వారం రోజుల పాటు ఇదే విషయంపైన రాజకీయ హడావుడి చేశారు అనే విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఒకవైపు కేంద్రము ముందుగా మనం ఒక్కొక్క చేసుకున్న ఒప్పందం కంటే కూడా భవిష్యత్తులో మళ్ళీ సవరించుకుందాం, ఇంకా ఎక్కువ దిగుబడి వస్తే ఆ దిగుబడి వచ్చిన వడ్లను కూడా సేకరిస్తాము అనే విషయాన్ని ఆయన పదే పదే చెప్పినా కానీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి రాజకీయ ఉద్దేశం ఉందనేది కూడా స్వయంగా పీయూష్ గోయల్ చెప్పారు. అందులో భాగంగా అంటే ముందుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగానే ముందుగా 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది సివిల్ సప్లై శాఖ. ఆ తర్వాత కూడా సవరిస్తాము అనే విషయాన్ని కూడా ఎంఓయూలో ఉంది. అంటే గత ఏడాది రాసుకున్న 18/9/2019 రాసుకున్న ఒప్పందంలోనే ఈ విషయాన్ని స్పష్టంగా ఎంఓయూలో ఉంది. అందులో భాగంగానే ఈరోజు కేంద్రం సంబంధించిన ఆహార ప్రజా పంపిణీ వ్యవస్థ ఈరోజు సివిల్ సప్లై శాఖకు లేఖ రాసింది. మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సంబంధించి కూడా మీరు సేకరించడానికి మీరు సేకరించాల్సిందిగా మేము ఆ బియ్యాన్ని మేము తీసుకుంటామనేది కూడా ఈరోజు అంగీకరిస్తూ కూడా లేఖ రాసింది. అంటే పూర్తిగా కేంద్రము ముందుగా అంటే ప్రజా పంపిణీలో భాగంగా ఎక్కడ ఏ బియ్యం అవసరం ఉంటుంది, ఏ రాష్ట్రానికి ఎంత అవసరం ఉంటుందని ఒక ముందుగా ఒక అంచనా వేసుకుంటారు. ఆ అంచనాకి వేసుకున్న తర్వాత మళ్ళీ సవరించే అవకాశం ఉంటుంది. అంటే ఇంకా వేరే అవసరాలకు అంటే వేరే ఇంకా వేరే రాష్ట్రాలకు కొంత అవసరం ఎక్కువ ఉంటే దిగుబడి అక్కడ తక్కువ ఉంటాయి కాబట్టి ఆ రాష్ట్రాలకు అవసరం ఉంటుంది కాబట్టి మళ్ళీ సవరించుకుంటామనేది కూడా కేంద్రం పదే పదే చెప్పినా కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాజకీయ ఉద్దేశంతోనే ఇది ఒక కొంత హంగామా చేసింది. చివరికి ఈరోజు మాత్రం కేంద్రం ముందుగా చెప్పినట్టుగానే ముందుగా హామీలో భాగంగానే ఈరోజు మరో లేఖ రాసింది. ఈ లేఖనే పూర్తవుతుందా మరో భవిష్యత్తులో అంటే మనం కొంతమంది అధికారులతో మాట్లాడితే ఇదే కాదు మరికొన్ని అవసరాల కోసం కూడా మరికొంత బియ్యాన్ని సేకరించే అవకాశం కేంద్రంకు ఉంటుంది తప్ప ఇదే పులి స్టాప్ కాదని చెప్తున్నారు. అంటే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న వాదన ఏంది, 80 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కూడా ఇక్కడ వడ్లు ఈసారి దిగుబడే అవకాశం అని చెప్తున్నారు. ఇప్పటివరకు 50 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించింది సివిల్ సప్లై శాఖ. ఈరోజు ఇచ్చిన ఒప్పందంలో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అంటే దాదాపుగా 10 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు అవసరం ఉంటుంది. ఇక ఇప్పుడు 56 10 66 ఇప్పటికే 10 నుంచి 14 లక్షల మెట్రిక్ టన్నులు ఇతర వ్యాపారులు కొనుక్కున్నారు రైతుల నుంచి అంటున్నారు. దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న వాదనలో ఇప్పటివరకు మనం అంచనా వేసుకున్న లెక్క అంటే సివిల్ సప్లై శాఖ నుంచి కేంద్రం తీసుకునే వడ్లు కానీ అదేవిధంగా ఇప్పటికే వ్యాపారస్తులు ప్రైవేట్గా వాళ్ళు సేకరించిన వడ్లు కానీ ఇవన్నీ చూస్తే దాదాపు ఇప్పటికే 70 లక్షలు అయిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న వాదన మేరకు 80 లక్షల పైగా దిగుబడి వస్తుందా అనే అనుమానాలు మాత్రం ప్రస్తుతం ఉన్నాయి. మొత్తానికి వడ్ల విషయంలో కేంద్రాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్రం పార్లమెంట్ సమావేశాలు వేదిక చేసినా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలు మద్దతు రాలేదు, అదేవిధంగా రాష్ట్రంలో రైతులు కూడా పెద్దగా స్పందించలేదు. కానీ ముందుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఈరోజు సివిల్ సప్లై శాఖ నుంచి మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర శాఖ లేఖ రావడం చూస్తుంటే ముందుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగానే ఇది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వెంకటరాజ్, మీరు ఒక్క నిమిషం లైవ్ లోనే ఉండండి. నెక్స్ట్ మనతో మాట్లాడడానికి బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి ప్రభాకర్ గారు. కోటా పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం మా పోరాట ఫలితమే అంటోంది టీఆర్ఎస్, దీనికి మీరేమంటారు? మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఇది ఏ మాట చెప్తున్నాం మేము.
బాబు తెలంగాణ వానాకాలం గానీ యాసింగ్ గానీ ఎంతైనా కొంటది. ఓన్లీ థింగ్ ఏంటంటే టారాబైట్ రస్ తప్ప ఏదైనా కొంటామని చెప్తుంటే వాళ్ళు ఇదే మేము మెడలు వచ్చినాము మెడలు కొనిపించినాము మేము పెడితేనే వచ్చింది మేము చేసిన ఇది చెప్పడం కోసమే రాజకీయం చేసేది ఇప్పటిదాకా. ఈ మాటలు చెప్పడం కోసమే వాళ్ళు ఇప్పటిదాకా రాజకీయాలు చేస్తున్నారు. మా వల్లనే వచ్చింది మా వల్లనే జరుగుతుంది. ఈ ఈ రైతులతో కూడా ఈ చిత్ర రాజకీయాలు బంజారని నేను కోరుతున్నాను టీఆర్ఎస్ నాయకులు. అరే 6 లక్షల టన్నులు కాదు ఇంకా నేను మళ్ళీ నేను ప్రామిస్ చేస్తున్నా బీజేపీ నాయకుడే చెప్తున్నా ఈ 6 లక్షల టన్నుల కంటే ఎక్కువ ఉంటే కూడా కొనడానికి సిద్ధమే ఎఫ్సీఐ. ఎఫ్సీఐ దగ్గర లిమిటెడ్ గోడౌన్స్ లేవను వ్యాగన్స్ లేవు ట్రైన్స్ లేవు ఇవి కాదు సమస్యకు పరిష్కారం. మీరు అనుకున్న టార్గెట్ ను మీరు పూర్తి చెయ్యండి. నేను మళ్ళీ చెప్తున్నా పోయిన సంవత్సరం వానాకాలం కూడా మొత్తం అన్ని కలిపి 48.7 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్సీఐకి ఇచ్చింది రా రైస్ ఇచ్చింది. దట్ ఫైన్. ఇప్పుడు ఇప్పుడు 46 అంటుంది ఇంకా 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఎక్కువ వస్తాయి అనుకోండి అది కూడా ఇవ్వడం కోసం సిద్ధంగా ఉంది. మీరు ప్రొక్యూర్ చేయండి. ప్రొక్యూర్ ఎంత చేయగలంత చేయండి. ఇప్పుడు 31 డిసెంబర్ వచ్చింది మీరు 60 లక్షల టన్నుల బియ్య ఒడ్లు కొనుగోలు అయిపోయింది అంటే 40 లక్షల టన్నుల బియ్యానికి సరిపోయిన 60 లక్షల టన్నులు అయిపోయింది అంటున్నారు. నాకు తెలిసినంత వరకు తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ క్రాప్ ఏతుందో కళాలకు వచ్చేసింది. ఇంకో 5 లక్షలు 10 లక్షల టన్నులు తెలంగాణలో కళాలకు వస్తుంది. దీంతో పాటు రైస్ మిల్లు కమ్మేటువంటి బియ్యం కూడా ఉంది కదా. రైస్ మిల్ డైరెక్ట్ కొనుక్కుంటారు సన్నోట్లు ఉంటాయి సన్న బియ్యం ఉంటాయి వాళ్ళు రైస్ ప్రభుత్వానికి అమ్మాలని కూడా ఏం లేదు ఓపెన్ మార్కెట్ అమ్ముకుంటారు. ఇవన్నీ పోను మనం ఎంత ఇవ్వగలుగుతున్నామనే అంచనా విషయంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిసారి తప్పు చేస్తున్నా చెప్తున్నా ఇప్పుడు తప్పు చేసింది. అది ఆ తప్పును సరి చేసుకోవడం కోసం నాటకకారులు వీళ్ళందరనే నా అభిప్రాయము. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా మీ వల్ల కాదు ఎవరి వల్ల కాదు ఎఫ్సీఐ ఆల్రెడీ గైడ్ లైన్స్ ఉన్నాయి అగ్రిమెంట్ లో గైడ్ లైన్స్ ఉన్నాయి. మీరు ఉత్తరం రాష్ట్ర పడిస్తే వచ్చిందనేటువంటి భ్రమలలో ఉంచడం కోసం చేస్తున్న నాటకం అయితే డ్రామా ఇది. మేము 40 లాస్ట్ 48 ఇచ్చినప్పుడు మేము 48 కదా 52 వస్తాయి కొంటారా కేంద్ర ప్రభుత్వం కొంటది. ఇప్పుడు 46 కదా ఇంకో 6-5 లక్షల టన్నులు ఎక్కువ వచ్చింది అనుకో కొంటుంది. ఇది మాట చాలా స్పష్టంగా చెప్తున్నా పారాబాయిడ్ రైస్ తప్ప ఏదైనా కొంటుంది అనేటువంటిది ఎఫ్సీఐకున్నటువంటి నిర్ణయము దాన్ని ఫాలో అవుతారు. వీళ్ళు అడిగినా కొంటారు అడగకుండా కొంటారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం ఎఫ్సీ యొక్క నిర్ణయము. ఆ ఒప్పందంలో అయితే ఒకటే కండిషన్ ఆ కండిషన్ మీరు ఫాలో కాకుండా ఉత్తరం రాష్ట్రం ఎంత కొట్టారో చెప్పండి ఇంత ఎక్స్టెంట్ వరి సాగైంది ఇంత ఏరియాలో పంట సాగైంది సార్ 62 లక్షల టన్నులు వన్ దాంట్లో పంట సాగైతే 62 లక్షల టన్నులతోటి మీరు కోటిన్నర 1.2 కోటి టన్నుల ఒట్టు కనుక వస్తే దాని బియ్యం పట్టితే 90 లక్షల టన్నులు అయితే ఓపెన్ మార్కెట్ కూడా ఉంది కదా బజార్ కూడా ఉంది కదా ఓపెన్ మార్కెట్ లో మీరు నేను అందరం కలిసి తినేటువంటి బియ్యం కూడా ఉన్నాయి. దాంతోపాటు మిగతా రైస్ మిల్ సొంతంగా కొనుక్కొని వాళ్ళు కేరళకో తమిళనాడుకో ఇంకో రాష్ట్రాలకో సప్లై చేసేటువంటి రైస్ మిల్స్ కూడా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అవన్నీ పోను మీరు ఎంత ఇస్తారో మీకు స్పష్టత ఉండాలి కదా. మీకే లేదు స్పష్టత. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వానికి ఎంత భూమి సాగైంది ఎంత ఒడ్లు రావచ్చు ఎంత పంట పండొచ్చు ఎంత మన ప్రభుత్వానికి ఇవ్వచ్చు ఎంత ఓపెన్ మార్కెట్ లో రాబోతుంది ఎంత మిగతా రాష్ట్రాలకు సప్లై చేయవచ్చు దీని పట్ల అవగాహన లేకుండా ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి మేం చేసి వచ్చింది రాజకీయం కోసం ట్రై చేస్తున్నారు. రైతులతో రాజకీయం చేయొద్దని మాత్రం నేను మళ్ళీ అప్పీల్ చేస్తాను. నెక్స్ట్ వెంకటరాజుతో మాట్లాడదాం. వెంకటరాజు దానిపై మీరేమంటారు? యశోద నిజానికి ముందు నుంచి కూడా బీజేపీ పార్టీ చెప్తున్నది ఒకటే, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అంటే 2 రాష్ట్రాలకు సంబంధించిన సివిల్ సప్లై శాఖ అక్కడ ప్రజా పంపిణీ వ్యవస్థ చేసుకున్న ఒప్పందంలో భాగంగా పారా 18లో స్పష్టంగా ఉంది, ఇఫ్ ద స్టాక్స్ ఆఫ్ ద రైస్ ప్రొక్యూర్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఎక్సిస్డ్ ఇట్స్ అలొకేషన్ అండర్ ద టీపీడీఎస్ అండ్ అదర్ వెల్ఫేర్ స్కీమ్స్ సచ్ ఎక్సెస్ స్టాక్స్ షెల్ బీ హ్యాండెడ్ ఓవర్ ద ఎఫ్సీఐ బై ద స్టేట్ గవర్నమెంట్. దీంట్లో స్పష్టంగా ఉంది. ఇదే విషయాన్ని పీయూష్ గోయల్ పార్లమెంట్ వేదిక చెప్పారు, అదే విషయాన్ని బయట కూడా చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొంత రాజకీయ ఉద్దేశంతోనే హడావుడి చేసింది, మంత్రులను పంపించింది, బైకాట్ చేసింది, రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం సంబంధించిన చావు డప్పు కూడా ముగించింది. ఇంత చేసిన రాష్ట్ర ప్రభుత్వము ఎప్పుడు లేఖ రాసింది మా దగ్గర ఉన్న స్టాక్స్ అదనంగా అంటే మా దగ్గర ఎక్కువ దిగుబడి రావచ్చు ఆ వచ్చిన ఎక్కువ దిగుబడిని కూడా మీరు కొనాలి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన సివిల్ సప్లై శాఖ ఎప్పుడు లేఖ రాసిందంటే 29,2021 అంటే దాదాపుగా 3 నెలల క్రితం లేఖ రాసింది. 3 నెల క్రితం లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఒక్క లేఖ కూడా రాయలేదు. కేవలము అంటే నిజానికి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అంటే జరుగుతున్న విమర్శ బయట ఉన్న రాజకీయమైన విమర్శ ఏంటంటే చిత్తశుద్ధి ఉంటే 3 నెలల క్రితము కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఎందుకు గుర్తు చేయలేదు మా దగ్గర 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కంటే ఇంకా అధికంగా కూడా బియ్యం అవసరం దిగుబడే అవకాశం ఉంది, అధికంగా వరి కూడా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది, ఆ దిగుబడి అయిన
వరిని కూడా మీరు తీసుకోండి, మేము ఇంకో 10 నుంచి 12 15 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అదనంగా ఇస్తాన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి సివిల్ సప్లై శాఖ నుంచి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ప్రజా పంపిణీ వ్యవస్థకు ప్రజా పంపిణీ శాఖ సంబంధించి ఎందుకు మీరు లేఖ రాయలేదనే విమర్శలు మాత్రం ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకంటే కేవలం అంటే నిజానికి ఒకవేళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పదే పదే లేఖ రాసేది. ఇదే విషయాన్ని అంటే గతంలో ఖరీఫ్ మన రబీకి సంబంధించి అంటే గత ఏడాది సంబంధించిన ఖరీఫ్ సంబంధించిన బియ్యము ఇవ్వట్లేదని కేంద్ర ప్రభుత్వం అంటే మా దగ్గర బియ్యము మేము బిల్లింగ్ చేసి పెట్టాం, వడ్లను బిల్లింగ్ చేసి బియ్యం ఉన్నాయి మీరు తీసుకెళ్ళారంటే 10 నుంచి 11 సార్లు లేఖలు రాసినాం అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మంత్రులు కూడా ఇదే విషయాన్ని ఢిల్లీ వేదికగా చెప్పారు, రాష్ట్రం ఇక్కడ మంత్రులు కూడా మీడియా సమావేశంలో చెప్పారు. కానీ ఇక్కడ కేంద్రం ఇక్కడ ఎందుకు అనుమానాలు వస్తాయంటే రాజకీయ ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం చేసిందంటే 3 నెలల క్రితం సెప్టెంబర్లో లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ ఎందుకు కేంద్ర ప్రభుత్వం గుర్తు చేయలేదు, కేవలం ఒక ప్రకటన చేయడమే, పార్లమెంట్ వేదికగా ఎంపీలు ప్రొటెస్ట్ చేయడము, పార్లమెంటును బహిష్కరించడము, చావు డప్పు మోగించడం ఇటువంటి చేశారు తప్ప ఒక లిఖితపూర్వకం అంటే రెండు ప్రభుత్వాల మధ్య జరగాల్సిన ఒక కరస్పాండెన్స్ ఎందుకు చేయలేదు అనేది మాత్రం ప్రస్తుతం వస్తున్న అనుమానాలు. మొత్తాన్ని చూస్తే ఈ ఎపిసోడ్లో వరి ఎపిసోడ్లో కేంద్రాన్ని ఒక కార్నర్ నెట్టేయాలి, హుజూరాబాద్ బై ఎలక్షన్ నేపథ్యంలో ప్రజల యొక్క ఆలోచనలను పక్కదారి పెట్టించాలి, ఈ విజయాన్ని ప్రజల మనసులో ఉండకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇటువంటి హడావుడి చేస్తుంది అనేది రాజకీయ విమర్శలు వచ్చాయి. ఆ రాజకీయ విమర్శలకు అనుగుణంగానే ఇప్పుడు ఈ లేఖ స్పష్టం చేసింది. అంటే కేంద్రాలకు సంబంధించిన ప్రజా పంపిణీ వ్యవస్థ లేఖ కోడ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు 29221లో ఈ లేఖ రాసింది, దాని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే ప్రజా పంపిణీ వ్యవస్థకు అవసరమైన మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఈరోజు ఈ కరస్పాండెంట్లో స్పష్టం చేసింది యశోద. అంటే మొత్తం చూస్తే ఈ ఎపిసోడ్లో అనేక రాజకీయ పార్టీలు చేసిన విమర్శలు టీఆర్ఎస్ కేసీఆర్ టీఆర్ఎస్ కావాలనేది రాజకీయ ఉద్దేశంతోనే హడావుడి చేస్తున్నారనే రాజకీయ విమర్శలకు నిజమే అనే విధంగా ఈ లేఖ ఉందని చెప్పుకోవచ్చు యశోద. థ్యాంక్ యూ వెంకటరాజు. దీనిపై మనతో మాట్లాడడానికి మరో బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ రెడ్డిగా ఉన్నారు. ప్రభాకర్ గారు నమస్తే అండి. కోటా పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం మా పోరాట ఫలితమే అంటుంది టీఆర్ఎస్, దీనిపై మీరేమంటారు? ఇప్పుడు మొదటి నుంచి కూడా చివరి బియ్యం గింజ వరకు కొంటామని కేంద్రం అంటుంది. ఆ ప్రకారంగా ఒప్పందం చేసుకున్నటువంటి యొక్క ధాన్యాన్ని సేకరించడంలోనే ప్రభుత్వం వైఫల్యం చెందిందని, గడువు 4 సార్లు పెంచి ఇచ్చినా కూడా సేకరించలేకపోతుందని చెప్పని పార్లమెంట్ లో స్వయంగా పీయూష్ గోయల్ గారు చెప్పారు. తర్వాత ఈ రాష్ట్రంలో వరి ధాన్యం మేము ఇంత సేకరించాం, ఇంత పంట పండింది అని అంటే లెక్కలు చెప్పామని పదే పదే కేంద్రం అడిగింది. ఆ ప్రకారంగా అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చి పరిశీలిస్తామని కూడా చెప్పారు. కొంత పరిశీలన జరిగింది. జరిగిన తర్వాత ఇప్పుడు కొంత ఈ విడతల వారీగా సేకరణ చేయాలనేటువంటి ఆలోచనతో మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క ధాన్యాన్ని కేంద్రం సేకరిస్తుందని చెప్పి ఆ ప్రకారంగా లేఖ విడుదల చేసింది. ఇది ఇప్పుడు వాళ్ళు డేటు ఇష్యూ చేసిన దాని ప్రకారంగా చూడండి, మీరు 28వ తారీఖు నాడు అంటే ఈ రోజు డేట్ ఇష్యూ చేసింది. ఎప్పటి లేఖ ఇది? ఎప్పుడో 9వ నెలలో లేఖ. ఇవన్నీ ఎప్పుడో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూ ఉన్నాయి. అంతేగాని లేక ధర్నాల వల్ల వచ్చిన లేఖ కాదు, ధర్నాల వల్ల లేఖ చేసే విషయం కాదు. లాస్ట్ టైం కూడా ఒప్పందం కంటే ఎక్కువ ధాన్యాన్ని సేకరించడానికి కేంద్రం అయితే రబీలో కూడా సన్న ఒడ్లని రా రైస్ ని సేకరించింది కేంద్రం. ఇది రాష్ట్రానికి సంబంధం లేదు, రాష్ట్రం యొక్క పాత్ర దీంట్లో అంతకంటే కూడా లేదు. పైగా రాష్ట్రము ఇక్కడ పైసా గింజకి పైస పెడతలేదు, పంచీలకు పైస ఇవ్వలేదు, అమ్మాలీలకు పైస ఇవ్వలేదు, కరువుకి పైస ఇవ్వలేదు. మొత్తానికి మొత్తం కేంద్రమే ఇస్తుంది అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా ఉంది. దీంట్లో కిషన్ రెడ్డి గారు పదే పదే చెప్పారు, మా బండి సంజయ్ గారు పదే పదే చెప్పారు, మా యొక్క వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ గారు ఈరోజు హైదరాబాద్ లోనే ఉన్నారు. ఈరోజు పామ్ ఆయిల్ సీడ్స్ సంబంధించినటువంటి జాతీయ యొక్క వర్క్ షాప్ ని ఇక్కడ ప్రారంభం చేశారు, హైదరాబాద్ లోనే ఉన్నారు వారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో మరి మాట్లాడితే పెంచామన్నది కాదు, కేంద్రం తనకున్నటువంటి ఒక ఆలోచన ప్రకారంగా తనకు వచ్చినటువంటి సమాచారం మేరకు తను అధికారులు పంపి వాస్తవ విషయాలు తెలుసుకున్న మేరకు ఇక్కడ ధాన్యం సేకరణ విషయంలో మరో 6 లక్షల మెట్రిక్ టన్ను సేకరించమని
చెప్పడం జరిగింది. ఈ సేకరణ పూర్తయితే మళ్ళీ ఇంకా మిగతాది కూడా అది ఖరీఫ్ లో గాని రబీలో గాని చివరి వరకు గింజను సేకరిస్తామని చెప్తారు, సేకరిస్తారు. ప్రభాకర్ గారు, నెక్స్ట్ మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతోంది? మా కార్యాచరణ మేము మొదటి నుంచి ఒకటే చెప్తున్నాం, వరి అంటే ఉరి అని టిఆర్ఎస్ అంటోంది, వరి అంటే సిరి అని మా బండి సంజయ్ గారు బీజేపీ అంటోంది. కాబట్టి అది ఖరీఫా రబీయా అన్నది కాదు, మాకు అది వేసంగా లేకపోతే ఇంకొక సమయమా అన్నటువంటిది కాదు. మాకు మాకు ఒకటే, రైతును ఆదుకోవాలి, మద్దతు ధర అనుగుణంగా ధాన్యాన్ని సేకరించాలి. ఇది కేంద్రం యొక్క లక్ష్యం, కేంద్రం యొక్క ఆలోచన ఆ ప్రకారంగా ముందుకెళ్తుంది. వీళ్ళు ఐకేపీ సెంటర్లు ప్రారంభించడంలో అలసత్వం వహించింది, నిర్లక్ష్యం వహించింది. కారణం ఏంటంటే కొంత జాప్యం జరిగితే రైతు అనేక రకాల ఇక్కట్లు పడతాడు, బాధలు పడతాడు. తక్కువ ధరకి దళార్లకి రైస్ మిల్లర్లకి అమ్ముకుంటారని ఈ ప్రభుత్వం రైస్ మిల్లర్ల కోసం పనిచేస్తుంది, దళార్ల కోసం పనిచేస్తుంది. కాబట్టే ఐకేపీ సెంటర్లు లేటుగా మొదలుపెట్టింది. ఆ ఒత్తిడి బండి సంజయ్ గారు కళాల సందర్శన పెట్టిన తర్వాతనే ఒత్తిడి పెరిగి ఈ యొక్క ఐకేపీ సెంటర్లు మొదలుపెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాత్ర దీంట్లో ఓన్లీ నోడల్ ఏజెన్సీ మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకెళ్ళి ఒక్క పైస కూడా ఇయ్యదు. ఇంకా సేకరించినటువంటి ధాన్యానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఇంకా రైతులకు చెల్లించలే. మేము మొన్న కరీంనగర్ లో మానకొండూరు వెళ్ళాను, హుస్నాబాద్ వెళ్ళాను, హుజురాబాద్ వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి రైతులకి సేకరించినటువంటి ధాన్యానికి సంబంధించినటువంటి డబ్బు కూడా ఈ రాష్ట్రం ఇంకా ఇవ్వలే. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దగ్గర నుంచి మిత్తితో సహా కలెక్ట్ చేసుకుంటది, మిత్తితో సహా కలెక్ట్ చేసుకుంటది. ఇది ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ఒక తీరని చెప్పని నేను పేర్కొంటున్నా. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు, మంచిదండి.